దశాబ్దాల కాలంగా తన అభిమానులు ఊరిస్తూ నేను రాజకీయాలు వచ్చేస్తున్నాను వస్తున్నాను అంటూ చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఎట్టకేళ్లకు కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు తొందరపడి ఒక ఒకయల ముందే కూసిందంటారు కానీ రజనీకాంత్ గారు తన రాజకీయ పార్టీ నిర్ణయంలో చాలా ఆలస్యంగా స్పందించారు పంతొమ్మిది తొంభై ఆరులో జయలలిత పా విసిగి వేశారన్న తమిళనాడు ప్రజలు ప్రత్యాన్యాయం కోసం ఎదురు చూశారు కానీ ఆనాడు రజనీకాంత్ గారు ప్రభుత్వాన్ని విమర్శించారే కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు తమిళమాడల కాంగ్రెస్ డిఎంకేల పార్టీలు పొత్తు కలిపి జయలలిత పార్టీని ఓడించారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన పదే పదే తాను రాజకీయ పార్టీని ప్రారంభిస్తారంటూ ప్రకటన చేస్తూ వచ్చారు ఎట్లాగేలు ఇవాళ ప్రకటించారు కానీ ఆయన పార్టీ విజయం సాధించడం సాధ్యమా ఎందుకంటే తమిళనాడు ఎన్నికలు కేవలం ఐదు మాసాల సమయం మాత్రమే ఉంది ఈ ఐదు మాసాల సమయంలో డిఎంకే డిఎంకే లాంటి బలమైన రాజకీయ పక్షాలను ఢీకొట్టి ఈయన అధికారాన్ని కైవసం చేసుకోగలడా తొంభై ఆరులో నాకు తెలిసినంతవరకు ఆయన పార్టీని స్థాపించి ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి ఆయనే దరుడ పార్టీని కాలం చెల్లి కొత్త రాజకీయ పక్షం తమిళనాడులో ఆవిర్భవించేది కానీ ఆనాటి అవకాశాన్ని ఆయన వినియోగించుకోలేదు ఇవాళ అక్కడ అన్నా అన్నాడీఎంకే జయలలిత లాంటి నేత మరణించిన గత నాలుగు సంవత్సరాలుగా ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలో విజయవంతంగానే కొనసాగుతుంది వైరిపక్షం ద్రోడ మున్నట్ర కలగం ఎంకే స్టాలిన్ నాయకత్వంలో ఈ రెండు పక్షాలను కాదని ఈ ఐదు నెలల కాలంలో ప్రజల మనసును మార్చి రజనీకాంత్ గారి విజయం సాధించగలిగిన ఒకవేళ ఆయన నిజంగా విజయం సాధించితే మాత్రం అది మరో సంచలనం ఎలా అంటే అన్న నందమూరి తారరామారావు గారు పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలలో అధికారాన్ని అధిష్టించి గిన్నిస్ బాగా ఒక వరండ్ సాధించారు ఈ ఐదు నెలల కాలంలో ఆయన ముఖ్యమంత్రి కాగలిగితే ఆ సంచలనంపై ఈయన విజయం సాధించినట్లే ఇది సంభవమా తమిళనాడు రాజకీయ పరిస్థితులు చూస్తుంటే తమి రజనీకాంత్ గారి పార్టీ విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న తెలుగు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ సరైన ప్రత్యామ్నాయం లేదు పంతొమ్మిది డెబ్బై ఏడు నుంచి ముఖ్యమంత్రులు మార్చుకుంటూ కాంగ్రెస్ అధిష్టానం పోతూ ఉంది ప్రజలు కాంగ్రెస్ విసిగి వేసారిపోయారు అటువంటి సందర్భంలో ఒక పెను తుఫానులాగా పెను ప్రపంచనంలాగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యయలాగా తెలుగుదేశం పార్టీని పెట్టి అన్న నందమూరి తాంగరామాలకు వచ్చారు ప్రజలు ఆశీర్వదించారు అలాంటి స్థితి తమిళనాడు రాష్ట్రంలో ఉందా సందేహమే రజనీకాంత్ గారు ముందే చెప్పేశారు గెలిచినా అది మీ గెలిపోయి నేను ఓడిపోయినా అది మీ ఓటమే జయాపజయాల బాధ్యతను తమిళనాడు ప్రజల ఓటర్ మహాశమైన నెట్టేశారు ఒకవేళ ఆయన విజయం సాధించగలిగితే మాత్రం అది సంచలనమే ప్రపంచంలో మరో పెను సంచలనమే కానీ ఆయన స్థాపించబోయే పార్టీ మక్కల్ నీతి సేవ అయినది పార్టీ పేరు పెట్టినట్లుంది ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు ఆయన పార్టీ ఈ ఐదు నెలల కాలంలో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని ఆయన అధిష్టించగలిగితే మాత్రం అది పెనుసంచలని నాకు తెలిసినంత వరకు నాకున్న అవగాహన మేరకు రజనీకాంత్ పార్టీ విజయం సాధించడం దాదాపు శూన్యం ఒకవేళ ప్రజలు ఆశీర్వదించి అన్న నందమూరి తారామాలకు విజయవంతమైన రాజకీయవేత్తగా మిగిలిపోతారు లేదా నడగారి తినకం శివాజీ గణేశన్ కన్నడ కంటి రేవ రాజ్ కుమార్ గారు మలయాళ ప్రముఖుడు ప్రేమ లాగా రాజకీయాల వైఫల్యం చెందుతారు వేచి చూద్దాం భవదీవుడు సై శతాజ్